పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. తాజాగా తెలంగాణ ఐసెట్లోనూ అదే జరిగింది. పలు ఎగ్జామ్ సెంటర్లకు సకాలంలో చేరుకోలేకపోయిన విద్యార్థులు గేట్లు మూతపడ్డాక వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుమతించాల్సిందిగా పరీక్షల అధికారుల్ని వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో చేసేది లేక ఇంటికి తిరుగుముఖం పెట్టారు. మొత్తానికి చిన్న పొరపాటుకు విద్యార్థులు పెద్ద శిక్షను అనుభవిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిమిషం నిబంధన వల్ల ఎంతో విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. మరోవైపు విద్యార్థుల తీరులో మార్పు రాకపోవటం విస్మయం వ్యక్తమవుతోంది. ఎగ్జామ్కు గంట ముందు వస్తే పోయేదేముందంటున్నా ప్రశ్నిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. అయితే మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు రకరకాల కారణాల వల్ల ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవటంలో ఆలస్యమవుతోందంటున్నారు ఇంకొందరు తల్లిదండ్రులు. ఎగ్జామ్ సెంటర్లకు సకాలంలో చేరుకునేలా రవాణా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.